గిరీష్ గారు ఒక డౌట్ అడుగుతున్నారు, ఐపీఎస్ ఎల్సీడీ ఎల్ఈడి విచ్ ఈజ్ ది బెస్ట్ మానిటర్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ ఎల్ఈడి మానిటర్ అనేది బెస్ట్గా ఉంటుంది ఇక్కడ వినోద్ గారు, ఎందుకంటే ఐపీఎస్ ఎల్సీడీ వీటిలో వచ్చేటప్పుడు ఎల్సీడీ తీసుకుంటే ప్యానల్ మొత్తం ఒకటే లైటింగ్ సోర్స్ అనేది ఉంటుంది, అంటే మీకు బ్యాక్ లైట్ అనేది వచ్చేటప్పటికి బ్యాక్ లైట్ని బేస్ చేసుకుని ఐపీఎస్ ఎల్ఈడీన ఎల్సీడీ అనేది డిపెండ్ అయి ఉంటాయి. సో ప్యానల్ మొత్తానికి ఒకటే లైట్ సోర్స్ ఉండేటప్పటికే పూర్తిగా మీరు చూడండి ఎల్సీడీ డిస్ప్లేస్లో చుట్టూ అంచుల వద్ద కూడా మీరు దగ్గరగా చూస్తే కనుక లైటింగ్ అనేది ఎక్స్ట్రా వైట్ లైటింగ్ అనేది ఉన్నట్లుగా కనపడుతుంది. ఎల్ఈడీస్లో వచ్చేటప్పటికి చిన్న చిన్న ఎల్ఈడీస్ అన్నీ కూడా వెనక ఒక చిన్న ఎరేలాగా అరేంజ్ చేయబడేసి ఎక్కడికక్కడ లైట్ ఎనేబుల్ డిజేబుల్ అవుతుంది, అంటే మొత్తం ప్యానల్ వెలగటం కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ మధ్యలో ఫింగర్ ప్రింట్ మనం టచ్ చేసే దగ్గర అక్కడ వరకే మనకు వెలగాలంటే కనుక అక్కడ వరకే పవర్ ఆన్ కావాలంటే కనుక ఎల్ఈడీలో మాత్రమే పాజిబుల్ అవుతుంది. అదే ఎల్సీడీలో ప్యానల్ మొత్తం ఆన్ ఆఫ్ అవుతుంది తప్పించేసి ఒక దగ్గర మాత్రమే ఆన్ కావాలంటే అది పాజిబుల్ కాదు. సో అందువల్ల బ్యాటరీ ఆప్టిమైజేషన్ కూడా మీకు ఎల్ఈడీలు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎల్ఈడీస్ వచ్చేటప్పటికి ఎమాల్డ్ డిస్ప్లేస్ వచ్చేటప్పటికి ఎక్కువగా కలర్ రీప్రొడక్షన్ ఇవ్వగలుగుతాయి, అంటే స్క్రీన్ మీద రెడ్ గ్రీన్ బ్లూ అలాగే మీరు చూసే కలర్ స్పెక్ట్రంలో అన్ని కలర్స్ కూడా స్పష్టంగా కనపడాలి అంటే కనుక న్యాచురల్గా కనపడాలంటే కనుక ఖచ్చితంగా ఎల్ఈడీ అలాగే ఎమాల్డ్ ఎంఓఎల్ఈడి సో వీటి ద్వారా మనకి ఎక్కువగా లేదా ఓఎల్ఈడి ద్వారా మనకి ఎక్కువగా క్వాలిటీ అనేది అవైలబుల్ అయ్యే అవకాశం